డోన్ పట్టణానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి కరోనా సోకి ఉంటుందని బంధువులు మిత్రులు ఎవరు ముందుకు రాలేదు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో అన్నా చెల్లెలు ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే అన్నా అకస్మాత్తుగా మృతి చెందడంతో కరోనా వచ్చిందనే అనుమానంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో మృతి చెందిన విజయ్ కుమార్ చెల్లెలు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సుమారు 6 గంటల సమయంలో సాయంత్రం మున్సిపల్ కమిషనర్ ఎల్ఎన్ రెడ్డి, మండల తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, పట్టణ సీఏ సుబ్రహ్మణ్యం, మెడికల్ ఆఫీసర్ కృష్ణమోహన్ మున్సిపల్ సిబ్బందితో దహన సంస్కారాలు నిర్వహించారు. మృతి చెందిన విజయ్ కుమార్ చెల్లెలకి ధైర్యం చెప్పారు. ముందుగా చనిపోయిన వ్యక్తికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. పరీక్ష ఫలితాల్లో కరోనా నెగిటివ్ అని తేలడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. చనిపోయిన వ్యక్తికి కరోనా నెగిటివ్ వచ్చిందని కాలనీవాసులు సంబరపడటం సరైంది కాదని, మాస్కులు వేసుకుని బయటికి రావడం ప్రజలకు మంచిది కాదని, ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటూ అధికారులకు సహకరించాలని మండల టాస్క్ ఫోర్స్ అధికారులు మెడికల్ సిబ్బంది సూచించారు.